తెలంగాణలో అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే జిల్లాల వారీగా పార్టీ నాయకులు కార్యకర్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు కేసీఆర్. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై గలమెత్తాలని దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యువతలో తిరిగి బీఆర్ఎస్ పైన నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎర్రవల్లి నివాసంలో మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యారు. ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండున్నర దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవన్నారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ సాధన సమయంలో వ్యతిరేక పరిస్థితులను తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని అన్నారు. కేవలం 1.5% ఓట్ల తేడాతోనే అధికారం కోల్పోయామని, గెలుపోటములకు అతీతంగా తెలంగాణ సమాజం మనకు ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. అప్రతిహతంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ విజయ ప్రస్థానం లోక్సభ ఎన్నికల ఓటమితో దిష్టి తీసినట్టయిందని, తిరిగి పునరుత్తేజం తెచ్చుకుని ప్రజాదరణను కూడగట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండే రాష్ట్రంలో అతని చేతుల 29 మంది ఎంపీలు, 185 ఎమ్మెల్యేలతో గెలిచినట్టు 20 ఏళ్ళు రాజ్యంలో ఉంటాడు. పేపర్లు మీడియా అంతా ఆయన చేతుల, సినిమా పరిశ్రమ వాళ్ళ చేతుల, మొత్తం పరిశ్రమలు వాళ్ళ చేతుల, వాళ్ళు గీసిందే గీత, వాళ్ళు రాసిందే రాత. ఆనాడు నేను తెలంగాణ రాజకీయం మొదలుపెట్టిన. ఎంత ధైర్యం కావాలా? అది చిన్న విషయమేనా? ఆ రోజు మొదలుపెట్టి కొట్లాడితే అద్భుతమైన విజయాన్ని సాధించి మనం తెలంగాణ సాధించుకున్నాం. తదనంతరం 10 ఇయర్స్ కూడా ఉజ్వలమైన పరిపాలన చేసినాం మనం. ఏ ఒక్కరిని వదిలిపెట్టలే. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవి కాని హామీలు అమలు చేయడం చేతకాక గిమ్మిక్కులు చేస్తూ పబ్బం గడుపుతోందని దుయ్యబట్టారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు ఓటేసి పొరపాటు చేశామని నాలి కరుచుకుంటున్నారని స్పష్టం చేశారు. అనతి కాలంలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు విరక్తి చెందారనే విషయం క్షేత్రస్థాయిలో కనిపిస్తోందని వివరించారు. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు సంక్షేమం, అభివృద్ధి సమపాలలు అందించిన బీఆర్ఎస్ వైపు ప్రజలు చూస్తున్నారని, ఓపికతో ప్రజా సమస్యలపైన పోరాడుతూ వారికి అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. మనం ఏం పెద్ద గొడవలు బట్టి కొట్టేది లేదు, గడపలు బట్టి తవ్వేది లేదు. పార్టీని పెట్టుకొని ఉంటే చాలు, టార్చ్ లైట్ పెట్టుకొని ఉరికెత్తారు మళ్ళీ మన దగ్గరికి. ఎక్కడికి పోతారా నాయన అని ఆటోమేటిక్గా జరుగుతుంది. వీళ్ళన్నీ తీసేస్తున్నారు, యాదవుల గొర్రెలు తీసేస్తున్నారు, వాళ్ళు డిపాజిట్ కట్టడంలో డబ్బులు వాపసిస్తున్నారు, చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు, ఫీజు రీయింబర్స్మెంట్ బంద్ పెట్టిండ్రు. ఎన్ని రోజులు ఒప్పుకోబడతారు ప్రజలు? వాళ్ళు చూస్తారు, టైం దాకా చూస్తారు. ఉన్నాయన్నీ ఎత్తేసి మేము ఒకటికి 2 ఇస్తామని, 2కి 4 ఇస్తామని నరికి, అసలు మోసం తెచ్చినట్టు ఉన్నాయి పీక్ పరిస్థితి ఇదేం అన్యాయం అని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు. ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నందినగర్లోని ఆయన నివాసంలో ఏజీజీ సివిల్ పరీక్షలో రాసిన అభ్యర్థులు కలిశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫై చేసిన 1,180 పోస్టులకు పరీక్షలు జరిగాయని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక జాబితాను పెండింగ్ లో పెట్టిందని అభ్యర్థులు కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసిన కేటీఆర్ ఏఈఈ సివిల్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ఎంపిక జాబితాను వెంటనే విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తామని, బీఆర్ఎస్ నిరుద్యోగులకు అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.